డాక్టర్ శాంతి ప్రియాని ఈరోజు గ్లాకోమా అంటే నీటికాసుల గురించి మాట్లాడుతున్నాను. నీటికాసుల్లో చాలా వెరైటీలు ఉంటాయి, కానీ రెండు కామన్గా వచ్చే వెరైటీస్ గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం, అంటే ఇది 40 తర్వాత ఎవరికైనా రావచ్చు. అండ్ దాని రావడానికి మెయిన్ కాజెస్ జెనెటిక్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రావచ్చు, ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ ఇలా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మాకు ఇది ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు. మీకు ఇది తెలియడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే దీంట్లో సిమ్టమ్స్ అనేది ఏమీ ఉండవు. సో మీరు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ చూసి మీకు నీటి కాసులు ఉంది అని చెప్తే అప్పుడే మీకు తెలిసేది మీకు నీటి కాసులు ఉందా లేదా అనేది. సో ప్రతి వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోండి అని చెప్పేదే ఇందువల్ల. అండ్ నీటి కాసుల వల్ల మనకి, నేను మిమ్మల్ని స్ట్రేట్గా చూస్తున్నా, నాకు అటువైపు ఉండే ఆబ్జెక్ట్స్ ఇటువైపు ఉండే ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. సో గ్లాకోమాలో ఫస్ట్ ఇది తగ్గుతుంది. స్ట్రేట్ చూపు ఏది ఉందో అది లాస్ట్ స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మన చూపు ఇట్లా అయిపోతుంది. గుర్రానికి రెండు పదరాలు కట్టినప్పుడు ఎలా అది తంగా నడుపుతుందో అలాగైపోతుంది. సో అందుకనే మీకు ఇది ఫస్ట్ స్టేజెస్లో లేదా మోడరేట్ స్టేజెస్లో కూడా తెలియదు. సివియర్ స్టేజెస్కి వచ్చేసిన తర్వాత తెలుస్తుంది, కాకపోతే అప్పుడు మనం పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాము. అందుకనే ప్రతి వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేయించుకోవాలి అని చెప్పేది. ఈ గ్లాకోమాది బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మందులు ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి. ఈ మందుల వల్ల డిజీజ్ అనేది, అంటే గ్లాకోమా అనేది కంట్రోల్లో ఉంటుంది. దీని ప్రోగ్రెషన్ అనేది మనం ఎంతవరకు తగ్గించవచ్చు అంటే మన జీవితకాలంలో యూస్ఫుల్ విజన్ ఉంటుంది మనకి జీవితకాలంలో. సో నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ దగ్గర చూపించుకోండి, వాళ్ళు మందులు రాసిస్తే ప్లీజ్ వాడండి, అండ్ రెగ్యులర్ ఫాలోఅప్కి చెప్పినప్పుడల్లా వచ్చి చూపించుకోండి, అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి అడ్వైస్ చేస్తారో ప్లీజ్ చేయించుకోండి. దీనివల్ల మనం అన్నెసెసరీ బ్లైండ్నెస్ డ్యూ టు గ్లాకోమా అవాయిడ్ చేయొచ్చు. ఇది ఓపెన్ యాంగిల్ గ్లాకోమా గురించి. నేను ఇప్పుడు క్లోజ్డ్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా గురించి కూడా మాట్లాడతాను. దీంట్లో ఏముంటుందంటే 40% జనాలకి కంటిది ముందర భాగం అనేది చిన్నదిగానే ఉంటుంది. అంటే యూజువల్లీ ఇట్లా ఉండాలి, ఇంత డీప్ ఉండాలి మనకి. ఇది నల్లబుట్టు, ఇది లోపల ఉండే ఐరస్. యాక్చువల్లీ కలర్ వచ్చేది దీనివల్లనే. ఎనీవే ఇది ప్యూపుల్, ఇంత డీప్ ఉండాలి మనకి. కానీ కొంతమందికి ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండేసరికి ఈ డెప్త్ కొంచెం తక్కువ అవుతుంది. సో ఇక్కడ ట్రబక్యులర్ మెష్వర్క్ అనే ఆపరేటస్ ఉంటుంది. ఇక్కడ సిలియరీ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ సిలియరీ ప్రాసెస్ నుంచి ఫ్లూయిడ్ ఇట్లా వచ్చి ఇట్లా డ్రైన్ అవుతుంది. ఇట్లా ఉండేసరికి ఈ టిష్యూ కొంచెం ఇక్కడ క్రంప్లింగ్ అయ్యి ఈ డ్రైనేజ్ని ఇంపేర్ చేస్తుంది. ఈ డ్రైనేజ్ని ఇంపేర్ చేయడం వల్ల కంటిలో ప్రెషర్ ఎక్కువయ్యి ఒకేసారి గ్లాకోమా అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా రావడం వల్ల కంటి ముందర గుడ్డు నుంచి, అంటే నల్ల గుడ్డు నుంచి వెనకాల నరం వరకు టోటలీ డ్యామేజ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఎ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో దీనివల్ల చూపు చాలా తగ్గిపోతుంది మీకు. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఓన్లీ వన్ వే, ఇక్కడ ఒక లేజర్తో చిన్న రంధ్రం లాగా చేస్తాం. లేజర్ అంటే ఆపరేషన్ అనుకోవద్దు, ఇది స్లిట్లాన్ ముందర కూర్చోపెట్టి చేసే ఒక ఎండి యాగ్ లేజర్ అంటాం దీన్ని. ఓకే, రెడ్ లైట్తో ఒక 2-3 షాట్స్ ఇస్తాము. ఇట్లా ఒక హోల్డ్ చేయటం వల్ల ఇట్లా ఉన్నది ఇట్లా పడుతుంది. ఓకే, సో అప్పుడు ఫ్లూయిడ్ వెళ్ళడానికి ఇటువైపు నుంచి కూడా దారి ఉంటుంది, ఇటువైపు నుంచి కూడా దారి ఉంటుంది. సో ఇట్లా మనం అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అటాక్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ అ వన్ టైం ప్రొసీజర్. సో నెగ్లెక్ట్ చేయద్దు, డాక్టర్ చెప్పినప్పుడు వినండి కొంచెం. ఈ అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో ఒక, అంటే ఇట్లా ఉన్న వాళ్ళ అందరికీ రావాలని లేదు అటాక్, కానీ వచ్చే వాళ్ళలో డాక్టర్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకి అటాక్ వస్తుందా లేదా అనేది. వచ్చే వాళ్ళలో డాక్టర్ లేజర్ అడ్వైస్ చేస్తారు. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఇలా ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉన్నప్పుడు పాపని పెద్దది చేయాల్సి వస్తుంది. అంటే దట్ ఈస్ డైలటేషన్. డైలటేషన్ చేసి రెటీనాని చూడాల్సి వస్తుంది. ఇలా చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకనే మీరు లేజర్ చేయించుకుంటే మంచిది అని కూడా మీ డాక్టర్ అడ్వైస్ చేయొచ్చు. ప్లీజ్ అప్పుడు విని చేయించుకోండి, ఎందుకంటే డయాబెటీస్లో రిపీటెడ్ డైలటేషన్స్ చేస్తూనే ఉంటాము.
సో అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికే చెప్పేది. సో ఇందువల్ల నేను చెప్పదగ్గింది ఏంటంటే, రెగ్యులర్గా డాక్టర్ ఫాలోఅప్కి రండి, మందులు సరిగ్గా వేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మందులు సరిగ్గా వేసుకోవడం. ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ చెప్పినవి చేయించుకోండి. అండ్ లేజర్ అవసరం ఉంటే ప్లీజ్ చేయించుకోండి. ఇవన్నిటిని పాటించడం వల్ల వీ క్యాన్ ప్రివెంట్ ద ప్రివెంటబుల్ కాజెస్. వీటన్నిటినీ మనం సరిగ్గా పాటిస్తే గ్లాకోమా అనే మహమ్మారి నుంచి మన దృష్టిని మనం కాపాడుకోవచ్చు.